గణతంత్ర వేడుకలకు సిద్ధమైన భారతావని భారీ భద్రతా వలయంలో ప్రధాన నగరాలు అన్ని వేళల రాజ్యాంగమే మనకు మార్గదర్శి గణతంత్ర సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు హాజరు కానున్న సీఎం వైఎస్ జగన్ రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసులకు పురస్కారాలు ఏపీకి రెండు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అవార్డులు రాజభవనంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఎగురవేయనున్న గవర్నర్ తమిళసై రిపబ్లిక్ డేను ఎలా జరపాలో ప్రభుత్వానికి తెలుసు గవర్నరే రాజకీయాలు చేస్తున్నారన్న పల్లా రాజేశ్వర రెడ్డి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం ఏపీ నుంచి కీరవాణితో సహా ఐదుగురికి పురస్కారాలు తెలంగాణలో ఏడుగురికి పద్మ అవార్డులు చిన్నజయ స్వామికి పద్మభూషణ్ ప్రొఫెసర్ బి రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ పలువురు సీనియర్ అధికారులకు స్థానచలనం మూగజీవాల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కృషి రెండో దశలో 165 అంబులెన్స్లు ప్రారంభించిన సీఎం జగన్ కడప ఎయిర్పోర్ట్ వద్ద టీడీపీ నేతల అత్యుత్సాహం టెర్మినల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం ఫైర్ సేఫ్టీ చట్టంలో మరిన్ని సవరణలు ఇటీవల ప్రమాదాలపై మంత్రి కేటీఆర్ చర్చ నేటి నుంచే డెక్కన్ మాల్ కూల్చివేత పనులు పక్క భవనాలకు ఇబ్బంది లేకుండా చర్యలు కేసీఆర్ కు అన్ని పార్టీల్లో ఇన్ఫార్మర్లు సంచలన కమెంట్స్ చేసిన ఈటల జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి రాజీనామా ఎమ్మెల్యే సంజయ్ వెదిరించారని ఆరోపణ ఢిల్లీ లీకర్ స్కామ్ నిందితుల బెయిల్పై ముగిసిన వాదనలు ఫిబ్రవరి 9న తీర్పు ఇవ్వనున్న స్పెషల్ కోర్టు లక్కింపూర్ ఖేరీ కేసు నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ 8 వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం మద్యం అందించడంపై సిబ్బందికి సూచనలు ట్విట్టర్ పై బాంబు పేల్చిన విజిల్ బ్లోయర్ అనేక సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని హెచ్చరిక మైక్రోసాఫ్ట్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం భారత్ సహా పలు దేశాల్లో నిలిచిన సేవలు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 బౌలర్ గా సిరాజ్ తొలిసారి అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్ పేసర్ షార్ట్ ఫార్మాట్ లో సూర్యకుమార్ హవా ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక బీసీసీఐ పై మరోసారి కాసుల వర్షం రికార్డు ధరకు అమ్ముడైన మహిళల ఐపీఎల్ టీమ్స్ కోహ్లీ నుంచి బీఎండబ్ల్యూ ధోని నుంచి బైక్ రాహుల్ అతియా శెట్టిలకు ప్రముఖుల సర్ప్రైజ్ గిఫ్ట్స్